పౌర సరఫరాల సంస్థ సరుకుల పంపిణీ వాహనాలను ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించారు. ప్రతి ఇంటికి అవసరమైన బియ్యం ఇతర నిత్యావసర సరుకులను ఈ వాహనాల ద్వారా సకాలంలో తరలిస్తామన్నారు. పాతపట్టం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి మన శ్రీకాకుళంని అభివృద్ధి పనుల్లో జగన్ గారి ఆదర్శంతో నడిపిస్తున్న పెద్దలు గౌరవనీయులు కలెక్టర్ గారు జయనివాస్ గారికి, అలానే జాయింట్ కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గారికి, జాయింట్ కలెక్టర్ జే శ్రీనివాస్ గారికి, ఎస్పీ గారు అమిత్ బద్దార్ గారికి, ఇక్కడ వేదికపై కూర్చున్న వైఎస్ఆర్సీపీ గౌరవ నాయకులందరికీ, పెద్దలందరికీ, మరి వేదిక ముందున్న లబ్ధిదారులు ఈరోజు వ్యాన్లని సొంతం చేసుకొని మరి ఆ వ్యాన్ల ద్వారా ప్రతి ఒక్కరి తాలూకా ఆకలి తీర్చడానికి మంచి బియ్యం సరఫరా చేస్తున్న ప్రతి ఒక్క లబ్ధిదారులందరూ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ దేవుని తాలూకా కృప ఉండాలి, మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి అయ్యు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి తాలూకా కష్టాలు చూసి మన గ్రామీణ ప్రాంతాల్లో, కొండల ప్రాంతాల్లో, నదీ పర్వాహ ప్రాంతాల్లో ఎక్కడ కూడా బియ్యం తీసుకోవాలంటే అదొక పెద్ద పనిగా ఉండేది. ఏ రోజు వెళ్తే వేలు ముద్రలు పడలేదనో, అక్కడికి వెళ్తే ఆ రోజు అందుబాటులో బియ్యం లేవనో, లేకపోతే నిత్యావసర వస్తువులు లేవనో ఎన్నో కష్టాలు టౌన్లో కన్నా గ్రామాల్లో చాలా బాధలు పడేవారు. ఆ అవస్థలు, ఆ ఇబ్బందులు, ఆ సమస్యలు తన పాదయాత్రలో సంపూర్ణంగా తెలుసుకొని పేదవారికి కడుపు నిండే అన్నం అనేది వాళ్ళకి ఒక ఆరోగ్యవంతంగా, సాంప్రదాయంగా, గౌరవంగా, మర్యాదపూర్వకంగా అందించాలన్నదే ఈరోజు మీ అందరూ లబ్ధిదారులు వ్యాన్ లబ్ధిదారులకు ఇచ్చిన బాధ్యత అని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను.